హలో, చెప్పరా. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. ఏంటి సంగతులు? ఇంతకీ ఎలా ఉన్నావు? బాగున్నానే, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నారా బాబు? ఏంటి అంత నీరసంగా చెప్తున్నావు? నీ మొగుడు బాగా చూసుకోవట్లేదా ఏంటి? అదేం లేదురా. మీ అత్తతో ఏదైనా ఇబ్బందా? అలా ఏం కాదురా. ఏదైనా ఇబ్బంది అయితే చెప్పు, వేసేద్దాం. దీనికి ఏం తక్కువ లేదు. నీకంత సీన్ లేదులే గాని ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదే, మీరున్న ఏరియాలోనే ఉన్నా, ఫ్రీగా ఉంటే కలుద్దామని కాల్ చేశా. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మనం ఎప్పుడు ఖాళీనే. అడ్రస్ తెలుసు కదా, వచ్చే. మీ ఆయన ఇంట్లో ఉందా? లేడురా, ఆఫీస్కి వెళ్ళాడు. మరి మీ అత్త? అవన్నీ నీకెందుకురా, నేను చూసుకుంటా కదా. అడ్రస్ తెలుసు కదా, నువ్వు వచ్చే. సరే సరేలే, వస్తున్నా. ఓకే. వచ్చినట్టున్నాడు. చాలా రోజులైందే నేను చూసి. ఏంది, ఎట్లున్నావు? ఏంది కథ? ఇప్పుడేగా వచ్చావు. అన్ని విషయాలు నిదానంగా చెప్తాలే గాని. ఏం తీసుకుంటావు? టీ ఆర్ కాఫీ? ఐఎమ్ ఆల్వేస్ టీ. ఇప్పుడే వస్తాను. ఓకే. థ్యాంక్ యూ. నువ్వు తాగవా? నేను ఇంతకు ముందే తాగా. కొంపదీసి నువ్వు తాగంగా మిగిలిన టీ కాదు కదా. నీ ముఖానికి టీ ఇచ్చిందే ఎక్కువ. అది ఎప్పుడు తాగితే నీకెందుకు? నువ్వేం మారలేదే. రోజుకోలాగా మారడానికి నేనేమన్నా వాతావరణన్నా? అది కూడా కరెక్టే అనుకో. ఇంకేంటి వింతలు విశేషాలు? చెప్పడానికి ఏమీ లేవురా, అంతా మామూలే. ఏమన్నా ఉంటే నువ్వే చెప్పాలి. మరి మన బ్రతుకు కూడా మామూలే. ఆఫీస్కి వెళ్ళామా, అక్కడున్న అమ్మాయిలకు బీట్ వేసామా, టైంపాస్ చేసామా, పని చూసుకొని వచ్చేసామా, అంతే. అమ్మాయిల్ని వాటేసుకోవడం లేదనుకో. ఒరే, నీ గురించి నాకు తెలీదా? అమ్మాయిల్ని చూసి జొల్లు కార్చుకోవడం తప్ప నువ్వేం చేయలేవు. అలా కాదే, అది అది అయ్యయ్యో. అంతేగా, ఇంకేంటి విషయాలు? మెల్లగా మెల్లగా మా అత్త వింటుంది. అవునే, మీ అత్త నేను బాగానే చూసుకుంటుందా? చూసుకుంటుందిలే, ఏదో అలాగా. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా. ప్రాబ్లం ఏం లేదురా, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. మరి మీ శ్రీవారి సంగతి ఏంటి? అతనితో ప్రాబ్లం ఏమీ లేదు. సర్లే, మరి నేను వెళ్ళొస్తా. మరి వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. ఓకే ఓకే, వెళ్ళొస్తాను. చాలా డెవలప్ అయ్యావే పెళ్ళయ్యాక. ఏదో మీలాంటి వాళ్ళ దయ. సరే, అయితే మాటలు కూడా బాగా నేర్చావు.
సరే మరి నేను వెళ్ళొస్తా. సేపు ఉండొచ్చుగా. అది కాదే, వెళ్ళాలే, పనుంది కొంచెం. సరే నీ ఇష్టం. జాగ్రత్త, బాయ్. బాయ్. ఇదిగో అమ్మాయి, నువ్వు చేసిందేం బాగాలేదు. నేనేం చేశాను అత్తమ్మా? ఏం చేసావా? ఇలా అబ్బాయిల్ని ఇంటికి పిలుచుకుని ఇకైకలు పక్కపక్కలు ఏంటి? చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? కొంచెమైనా ఆలోచించావా? అబ్బాయిలేనప్పుడు ఎవరైనా అబ్బాయిలు వస్తే ఎవరైనా చూస్తే బాగుంటుందా? అత్తమ్మా, వాడు మీ అబ్బాయికి కూడా తెలుసు. వాడు మా క్లాస్మేట్. చాలా రోజుల తర్వాత కాల్ చేసి కలుద్దామంటే రమ్మని చెప్పాను. అవన్నీ నాకు తెలియదమ్మా. ఇంకొకసారి ఏ అబ్బాయినా మన ఇంటికి రాకూడదు. అంతగా ఎవరైనా రావాలనుకుంటే అబ్బాయి ఉన్నప్పుడే రమ్మను. సరే అత్తమ్మా. దీంతో రోజు ఏగలక చస్తున్నా. ఇది ఎప్పుడు చస్తుందో ఏంటో. నేనెప్పుడు మనశ్శాంతిగా ఉంటాను? అయ్యో దేవుడా. ఏమంటున్నాడు వంశీ? ఏం లేదు, ఏదో పనుండి ఇలా వచ్చాడంట. చూసి చాలా రోజులైంది, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాడు. సమయానికి మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఉండమని చెప్పకపోయావా? చెప్పాను, పనుందని వెళ్ళిపోయాడు. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఉసే అత్త,
పూన్లే పెద్దదానివి కదా అని నా పని నేను చేసుకుంటూ పోతుంటే జీవితంలో నిప్పులు పోయడానికి చూస్తావా? చెప్తా, నీకు నా చేతిలో ఏదొక రోజు ఆ రోజు చెప్తా.